హలో ఆల్, వెల్కమ్. సో చాలా రోజులైందండి మళ్ళీ వీడియో పెట్టి. సో ఈరోజు టాపిక్లో ఏంటంటే, సో చాలా మందికి ఈ డిఫరెన్షియేషన్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటుంది. ఒకటి హెమికార్డేటా, ఇంకొకటి సెఫలోకార్డేటా, యూరోకార్డేటా. ఈ మూడు చూడడానికి సిమిలర్గా ఉంటాయి నామెన్క్లేచర్ వైజ్, కానీ మూడు డిఫరెంట్. సో మూడు కూడా ఏంటంటే ఒకదానికి ఒకదానికి ఎక్కడ మనకి సిమిలారిటీస్ ఉండవు. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని డిస్సిమిలారిటీస్ ఉంటాయి, కానీ మనకి మూడు చూడడానికి ఒకేలాగా ఉంటాయి. సో కాబట్టి ఆ నామెన్క్లేచర్ లోనే మనకి చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. కాబట్టి ఈ టాపిక్ మీద వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో మీద ఒపీనియన్, మీ కమెంట్ ఏదన్నా ఉంటే నా కమెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ అసలు హెమికార్డేట్ అంటే ఏంటి, యూరోకార్డేట అంటే ఏంటి, సెఫలోకార్డేట అంటే ఏంటి, సో ఇది ఫస్ట్ తెలుసుకోవాలంటే మనం ఇంట్రెస్టింగ్లీ మీకు ఒక ఫ్లో చార్ట్ చూపిస్తాను. సో ఇది ఆ ఫ్లో చార్ట్. సో యూజువల్ గా సో ఫైలం కార్డేటా, మనకు తెలుసు టోటల్ గా యానిమల్ కింగ్డమ్ లో మనకి 11 ఫైలమ్స్ ఉన్నాయి. ఆ 11 ఫైలమ్స్ లో లాస్ట్ 2 ఫైలమ్స్ వచ్చి హెమి కార్డేటా ఇంకా కార్డేటా. ప్రీవియస్ గా ఏంటంటే ఓల్డర్ క్లాసిఫికేషన్ లో హెమి కార్డేటాని కూడా కార్డేటాలోనే పెట్టేశారు. హెమి కార్డేటా, యూరో కార్డేటా, సెఫలో కార్డేటా. కాబట్టి మనకు అక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సో ప్రీవియస్ గా ఓల్డ్ క్లాసిఫికేషన్, మీరు ఏదైనా ఓల్డ్ బయాలజీ రిలేటెడ్ బుక్స్ చూస్తే మీకు హెమి కార్డేటా, సెఫలో కార్డేటా, యూరో కార్డేటా అవి మూడు కూడా ఒకే కార్డేటా కిందకే వస్తాయి. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో హెమి కార్డేటాని అసలు సపరేట్ సపరేట్ ఫైలం చేసేసారు. సో మనకి హెమి కార్డేటా సపరేట్ ఫైలం అనమాట. సో దీంట్లో నోటోకార్డ్ ఉంటుంది, కానీ అది నోటోకార్డ్ లాగా ఉంటుంది, కానీ నిజమైన నోటోకార్డ్ కాదు. కాబట్టి దాన్ని సపరేట్ ఫైలం కింద చేసేసారు. దాని తర్వాత యూరో కార్డేటా. యూరో అంటే అర్థం ఏంటంటే మనకి టెయిల్ అని. సో యూరో కార్డేటా అంటే టెయిల్ లో నోటోకార్డ్ ఉంటుంది. అది లార్వల్ స్టేజెస్ లో ఉండే పోస్ట్ యానల్ టెయిల్ లో మనకి లార్వల్ స్టేజెస్ లో పోస్ట్ యానల్ టెయిల్ లో మనకి నోటోకార్డ్ ఉంటుంది. అది అడల్ట్ స్టేజ్ లో ఉండదు, అది డిసప్పియర్ అయిపోయి ఒక చిన్న గ్యాంగ్లియాన్ లాగా ఫామ్ అయి ఉంటుంది. అది యూరో కార్డేటా. నెక్స్ట్ సెఫలో కార్డేటాకి అయితే హెడ్ నుంచి టెయిల్ దాకా నోటోకార్డ్ ఉంటుంది. లార్వల్ స్టేజెస్ లో నుంచి స్టార్ట్ అయిన నోటోకార్డు త్రూఅవుట్ ద లైఫ్ టైమ్ ఉంటుంది. సో అదే హెమికార్డేటాకి, యూరో కార్డేటాకి, సెఫలో కార్డేటాకి మెయిన్ డిఫరెన్స్. మనకి చాలా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో సో నోటోకార్డ్ త్రూఅవుట్ లైఫ్ టైమ్ ఉండే ఒకే ఒక్క ఆర్గానిజమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అది సెఫలో కార్డేటాని. వీటి లైఫ్ టైమ్, లైఫ్ స్పాన్ లో మొత్తం నోటోకార్డ్ ఉంటుంది. కానీ యూరోకార్డేటాలో అలా కాదు, ఓన్లీ లార్వల్ స్టేజెస్ లో, అది కూడా టెయిల్ పార్ట్ లో మాత్రమే నోటోకార్డ్ ఉంటుంది. అడల్ట్ స్టేజ్ లో అది గ్యాంగ్లియాన్ లాగా మారిపోతుంది. హెమికార్డేటాలో అది నోటోకార్డ్ లానే ఉంటుంది, కానీ దట్ డజంట్ లుక్స్ లైక్ నోటోకార్డ్. హెమికార్డేటా ఏంటంటే వామ్ లాగా ఉంటుంది చూడడానికి, ఒక చిన్న పురుగు లాగా ఉంటుంది. అండ్ యూరోకార్డేటా వచ్చి బ్యాగ్ లాగా ఉంటుంది, బ్యాగ్ లాంటి స్ట్రక్చర్. అండ్ సెఫలో కార్డేటా అయితే ఫిష్ లాగా ఉంటుంది. సో వీటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ మూడు మెయిన్ గా వచ్చి సిమిలర్ గా కనిపిస్తాయి, కానీ వీటి మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో. ఇంకా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో అయితే చాలా సార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అండ్ నెక్స్ట్ ఈ ఎంటైర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డేటా నుంచి మనం ఒక వీడియో చేసాము. సో ప్రీవియస్ వీడియోస్ లో మీరు చెక్ చేసినట్టయితే ఛానల్లోనే ఉన్నది. అండ్ ఇప్పుడు సో డోంట్ ఫర్గెట్, మనకి హెమి కార్డేటా అనేది సపరేట్ ఫైలం. సో యూరో కార్డేటా, సెఫలో కార్డేటా అనేది కార్డేటాలోని సబ్ ఫైలమ్స్. సో మెయిన్ గా వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరో కార్డేటా, వీటి జస్ట్ మూమెంట్. సో ఇది యూరో కార్డేటా. సో ఈ యూరో కార్డేటాలో ఏంటంటే ఇది బ్యాగ్ లాంటి స్ట్రక్చర్. సో దీన్ని ఇన్లెట్ సైఫన్ అంటాం, అంటే వాటర్ దీని గుండా లోపలికి వెళ్తుంది. ఇది అవుట్లెట్ సైఫన్, వాటర్ దీని గుండా బయటకు వచ్చేస్తుంది. ఇది సెసైల్, మోస్ట్లీ మెరైన్ అనమాట. మనకి సాల్ట్ వాటర్ లోనే ఎక్కువగా కనిపిస్తాయి, ఓషన్, సీ వీటిల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇది బ్యాగ్ లాంటి స్ట్రక్చర్. ఇది యూజువల్గా ఏంటంటే ఫుడ్ స్టోరేజ్ కోసం. అండ్ ఈ డైజెస్టివ్ సిస్టమ్ వచ్చి ఇలా బ్యాగ్ లాగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్. అండ్ దీన్ని ట్యూనికేట్స్ అని కూడా పిలుస్తాం, ఎందుకంటే దీని బాడీ బయట, ఇది యూరో కార్డేటా ఇప్పుడు మనం చెప్పేది. సో దీని బాడీ బయట మనకి సో ట్యూనిక్ అనే లేయర్ ద్వారా కవర్ అయి ఉంటుంది, కాబట్టి దాన్ని ట్యూనికేట్స్ అని పిలుస్తారు. సో ఇది సెసైల్, ఇవి కదలవు, ఇవి
సముద్రపు అడుగుల్లో అలా అలానే ఉంటాయి. అండ్ సో సెఫలోకార్డేటా, సో ఇది సెఫలోకార్డేటా. వీటికి నోటోకార్డు త్రూ అవుట్ లైఫ్ టైమ్ ఉంటుంది. అండ్ సెగ్మెంటేషన్ కూడా చూడొచ్చు. మళ్ళీ మనకి హెమికార్డేటా యూరోకార్డేటాలో సెగ్మెంటేషన్ ఏమీ ఉండదు. సో ఇక్కడ బాడీ సెగ్మెంటేషన్ చూడడానికి ఫిష్ లాగా ఉంటుంది. సో దీన్ని ల్యాన్సెట్ లేదా యాంఫియాక్సస్ అని పిలుస్తాం. సో ఇది వచ్చి ఇది యూరోకార్డేటా. ఈ పిక్చర్ చూడంగానే బ్యాగ్ లాగా ఉందంటే ఇది యూరోకార్డేటానే. సో యూరోకార్డేటాని ఫర్ ఎగ్జాంపుల్ సీ స్క్వట్స్ లేదా ట్యూనికేట్స్ అని పిలుస్తారు. అండ్ మీకు నేను హెమికార్డేటా చూపిస్తాను. సో ఇది కూడా యూరోకార్డేటానే. ఇది యూరోకార్డేటా అడల్ట్, ఇది యూరోకార్డేటా లార్వల్ స్టేజ్. అండ్ ఇది హెమికార్డేటా. సో హెమికార్డేటాని దీన్ని చూడంగానే మీకు వామ్ లానే కనిపిస్తుంది, అంటే ఎర్త్ వామ్ లానో లేకపోతే అలానే ఉంటుంది చూడడానికి. ప్రొబోస్కిస్, దీన్ని ప్రొబోస్కిస్ అంటాం. ఇది కాలర్, ప్రొబోస్కిస్ కాలర్. ఇంకా ఇది వచ్చి ట్రంక్ రీజన్. మనకి ట్రంక్ రీజన్ లోనే బ్రేకియో జెనిటల్ రీజన్ అంటాం. ఇది జెనిటల్ రీజన్, ఇక్కడే ఉంటుంది జెనిటల్ ఆర్గాన్స్. ఇది హెపాటిక్ రీజన్, ఇది ఆనస్. సో మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే హెమికార్డేటాకి రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, బెలానోగ్లాసస్ ఒకటి, సాకోగ్లాసస్. అండ్ మర్చిపోవద్దు, దీనికి నోటోకార్డ్ లానే ఉంటుంది కానీ అది నిజమైన నోటోకార్డ్ కాదు కాబట్టి దాన్ని సపరేట్ ఫైలం కిందకి పెట్టేశారు. సో అండ్ వామ్ లైక్ ఆర్గానిజమ్స్. సో ఇవి ఎక్స్క్లూజివ్లీ మెరైన్, వీటి ఇవి కూడా సముద్రంలోనే ఎక్కువగా చూస్తాం. అండ్ మనకి ఎకినోడర్మేటా కూడా ఎక్స్క్లూజివ్లీ మెరైనే. ఇలా ఎక్స్క్లూజివ్లీ మెరైన్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇంకా యూరోకార్డేటా, సెఫలోకార్డేటా అవి కూడా మోస్ట్లీ మెరైన్, మెరైన్లోనే చూడొచ్చు. సో ఇంకా మీకు హెమికార్డేటా, సారీ సెఫలోకార్డేటాకి వస్తే ఇవి అండర్ వాటర్లోని సాయిల్ లోపల ఉంటాయి, అలా పైకి వస్తాయి మధ్య మధ్యలో. అండ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో యూరోకార్డేటాకి అయితే మనకి సీ స్క్వట్స్, సీ స్క్వట్స్ లేదా ట్యూనికేట్స్. అండ్ ఇది వచ్చి సెఫలోకార్డేటా, సెఫలోకార్డేటాకి అయితే ల్యాన్సెట్ లేదా యాంఫియాక్సస్. ల్యాన్సెట్ ఇది చూడడానికి బ్లేడ్ లాగా ఉంటుందని నా పేరు పెట్టారు ల్యాన్సెట్ అని. దాని తర్వాత హెమికార్డేటా. సో హెమికార్డేటా అని అయితే ఎకాన్ వామ్స్ అంటాం, అది చూడడానికి వామ్ లా ఉంటుంది. వాటికి రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మెలానోగ్లాసస్ ఒకటి, సాకోగ్లాసస్. అది చూడడానికి టంగ్ లాగా, నాలిక లాగా ఉందని చెప్పి గ్లాసస్ అని పేరు పెట్టారు. గ్లాసస్ అంటే టంగ్ అని అర్థం. ఓకే, సో దట్స్ ఇట్. నేను ఒక చిన్న షార్ట్ డిస్క్రిప్టివ్ వీడియో మాత్రమే ఇది. మీకు ఇంకా ఏదైనా ఎలాబొరేటివ్గా దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్.